ఒక మనిషిని బతికించడం బతికించడానికి రాజ్యం సర్వస్వం దారపోయాలి అని చెప్తుంది. నా కోవిడ్ వచ్చింది, నేను చనిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నీ దగ్గర డబ్బుంటే నీ ప్రాణం కాపాడుకో, లేకపోతే నాకు సంబంధం లేదు అనేటటువంటి స్థితిలో ఇవాళ ప్రభుత్వం. దిస్ ఇస్ నాట్ జస్టిస్. నీ దగ్గర డబ్బుంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ తీసుకో, నీ దగ్గర డబ్బు లేకపోతే ఇక్కడెక్కడో మున్సిపల్ స్కూల్ ఉంటుంది, కార్పొరేషన్ స్కూల్ ఉంటుంది, దాంట్లో నువ్వు ఎడ్యుకేషన్ తీసుకో. దట్ ఈస్ జస్టిస్ అకార్డింగ్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ పాలిటిక్స్. నీకు వైద్యం అందదు, నీకు విద్య అందదు, నీకు ఉపాధి అందదు, నీకు ఆరోగ్యం అందదు, నీకు కనీసం తినడానికి తిండి ఉండదు. ఇవాళ ప్రభుత్వం ఏం మాట్లాడుతుందంటే హాస్టల్లలో సన్నబియ్యం ఇస్తా ఉన్నాము అని మాట్లాడుతుంది. సన్నబియ్యం కాదురా ఇచ్చేది, నువ్వేం తింటావో అదే ఈ దేశంలో ప్రజలందరికీ అందటం సామాజిక న్యాయం. దట్ ఈస్ సోషల్ జస్టిస్. నేను మొత్తం ఈ రాష్ట్రం కాదు, దాదాపు సౌత్ ఇండియా మొత్తం తిరిగాను. రెండు రకాలైనటువంటి విద్యా సంస్థల లోపల నేను తిరిగాను. ఒకటి రూరల్ రిమోట్ ఏరియాలో ఉండేటటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హైదరాబాద్లో ఉండే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ దే ఆర్ మోర్ దాన్ దేర్ వెయిట్ దాన్ దేర్ ఏజ్. వాళ్ళ వయసు కంటే కూడా, మీరు మార్వాడి పిల్లల్ని చూడండి హైదరాబాద్ లోపల, ఆ అమ్మాయో అబ్బాయో 8వ తరగతి చదువుతూ ఉంటారు, వాళ్ళ బరువు ఆ వయసుకు ఉండాల్సిన దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. They have excess malnutrition. You go to Siddipeta or Ramanapeta, somewhere else, you see the students who are studying the degree చదివేటటువంటి పోరగాళ్ళు ఎట్లా ఉంటారు అని అంటే బాగా థిన్గా ఉండి ఈ పనులన్నీ బయటికి వెళ్ళేసి అసలు వాడు బతుకున్నాడా చచ్చిండా తెలియనటువంటి అతి భయంకరమైనటువంటి మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం లోపల ఉంటారు. ఇక్కడ 8వ తరగతి వాడేమో డిగ్రీ వాడిలాగా కనపడతా ఉంటాడు, ఇక్కడ డిగ్రీ చదివేటటువంటి వాడేమో చాలా పిల్లవాడుగా కురూపిలాగా, వీనికి రావాల్సినటువంటి జబ్బులన్నీ డిగ్రీ కాలం నాటికే వచ్చేసి. మీరు దళిత్ ఉమెన్ చూస్తే చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది, 80% ఆఫ్ ద దళిత్ ఉమెన్స్ కి ఇక్కడ కొన్ని మచ్చలు ఏర్పడతా ఉంటాయి. మీరు బాగా గమనించి చూడండి. యు నో వాట్ ఇస్ ద రీజన్? న్యూట్రిషన్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద మాల్న్యూట్రిషన్. అయితే మీరు సోషల్ జస్టిస్ అని అంటే కేవలం రిజర్వేషన్ అనుకోకండి. సోషల్ జస్టిస్ ఏం మాట్లాడుతుందంటే మిలీనియం గోల్స్ లోపల అందరికీ సమానమైనటువంటి ఆరోగ్యాన్ని అందించటం అని మాట్లాడుతుంది. ఇఫ్ యూ హ్యావ్ 20 రూపీస్ యూ కెన్ గెట్ ద బిస్లరీ బాటిల్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ యూ డ్రింక్. దెర్ ఇస్ నో సేఫ్ డ్రింకింగ్ వాటర్. నీళ్లు వృధా చేయొద్దు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉంటాం. నీళ్లు అందరికీ అందేటటువంటి రకంగా ఉండాలని ఒక అడ్వర్టైజ్మెంట్ చూడం. ఒంటెలు కూడా బిస్లరీనే తాగుతాయా? ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఆర్డినరీ ఇష్యూ. నీళ్ళు అని అంటే మనం ఏదో పెద్ద సమస్య కాదు అని మాట్లాడుకుంటున్నాం. సో హెల్త్ ఇష్యూస్ లోపల ఈ విషయాలన్నీ చర్చించకొచ్చాయి. సోషల్ జస్టిస్ కేవలం రిజర్వేషన్స్ కు సంబంధించింది కాదు, మీకు రాజకీయ ప్రాతినిధ్యం ఉంటుందో లేదో అనేటటువంటి చర్చకు సంబంధించినటువంటి విషయం కాదు. సోషల్ జస్టిస్ అనేటటువంటిది చాలా వైడర్ థింగ్. సోషల్ జస్టిస్ గురించి, సోషల్ వార్డ్ లేదా ఆయన జస్టిస్ గురించి మాట్లాడాడు. ఆయన పేరేంటిది అంటే జాన్ రాల్స్ అంట. జాన్ రాల్స్ అనేట ఆయన జస్టిస్ కు ఒక సింబల్. వాస్తవానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ప్రపంచంలో బాగా ఫేమస్ అయ్యాడు. కానీ జాన్ రాల్స్ ఏం చెప్తాడు అని అంటే ప్రభుత్వం దగ్గర కొంత సంపద ఉంది, ఈ సంపదని ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, ప్రజలందరికీ పంపిణీ చేసే బాధ్యత ఉంటుంది. ఎట్లా పంపిణీ చేస్తారు అని అన్నప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య కాలం లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు భూమి ఉందనుకో, మీకు ఎకరానికి 5,000 రూపాయలు రైతు బంధు వస్తారు. మీకు భూమి లేకపోతే ఏమొస్తుంది? మీకు ఏం రాదు. అంటే ద స్కీమ్ విచ్ ఈస్ మెంట్ బై ద గవర్నమెంట్, ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళకు మాత్రమే తిరిగి డబ్బును ఇస్తుంది. నీకు ఎక్కువ భూమి ఉందనుకో ఎక్కువ బంధుత్వం అవుతుంది. నీకు టీఆర్ఎస్ ప్రభుత్వంతో నీకు ఎక్కువ భూమి ఉంటే ఎక్కువ బంధుత్వం కుదురుతాం. ఒక 20 ఎకరాలు ఉంటే 20 ఎకరాలకు సంబంధించినటువంటి డబ్బు అంతా కూడా వస్తుంది. దీన్ని ఫస్ట్ టైం అంబేద్కర్ ఏం చేశాడు అని అంటే ప్రభుత్వం దగ్గర వనరులు ఉంటాయి, సంపద ఉంటుంది, ఇది ఎవరిది సొంతం కాదు, మొత్తం ప్రభుత్వాన్ని, ప్రభుత్వానికి అంటే మీ అందరు, దీన్ని ఎట్లా పంచాలి అని అన్నప్పుడు ప్రపంచం లోపల 2 సిద్ధాంతాలు ఉన్నాయి. ఏంటిది అని అంటే ఒకటి దాన్ని ఏమంటామంటే యుటిలిటేరియనిజం అని అంటాం. యుటిలిటేరియనిజం అంటే ఏంటిది అని అంటే ఎక్కువ మందికి ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి వనరులన్నిటిని ఇచ్చేసి వాళ్ళని ఎక్కువ సాటిస్ఫై చేయాలి. దిస్ ఇస్ కాల్డ్ యుటిలిటేరియనిజం థియరీ. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కౌంటర్ చేశాడు. ప్రపంచం అంతా కూడా ఈ యుటిలిటేరియన్ థియరీ గురించి మాట్లాడతారు,
ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం దేశాలలో దేశాల్లో అతి ఎక్కువ దేశాలు ప్రభుత్వాలు ప్రజల సేవ కోసం ఈ పద్ధతిని ఎంపిక చేసుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యుటిలిటేరియన్ థియరీని మొత్తం కూడా కొట్టిపడేశారు. కొట్టిపడేసి ఏమంటాడు అనంటే, ఎక్కువ మందిని ఎక్కువ ఆనందపరచడం కోసం కాదు, ఎవరికి తక్కువ అవకాశాలు ఉంటాయో వాళ్ళని ఎక్కువ ఆనందపరచాలి, ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయో వాళ్ళని తక్కువ ఆనందపరచాలి. ఇప్పుడు నేను జస్టిస్ అంటే ఏంటిదో దాన్ని చూపిస్తాను. జస్టిస్ అంటే చాలామంది ఏమనుకుంటారు అనంటే ఈక్వాలిటీ అని అనుకుంటారు, సమానము అని అనుకుంటారు. జస్టిస్ అంటే ఈక్వాలిటీ కాదు, ఈక్విటీ అని అంటారు. ఈక్విటీ అంటే ఏంటిది? ఇది మన ఎన్ఎస్ఈ బిఎస్ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లలో షేర్లు కొనుక్కోవటం, ఆ ఈక్విటీ కాదు. షేర్ ఎట్లా ఉండాలి అని అంటే జస్టిఫైయబుల్ షేర్ ఉండాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఇది మాట్లాడుతుంది. ఇక్కడ లోపల స్టేడియంలో క్రికెట్ ఆట నడుస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం లోపల పోయి ఆట చూస్తూ ఉన్నారు, డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారని అంటే బయట నుంచి ఆట చూడటానికి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చూస్తూ ఉన్నారు, ఇందులో ఒకడు బుడ్డోడు ఉన్నాడు, ఒకడు కొంత మధ్యంగా ఉండేవాడు ఉన్నాడు, ఒకడు బాగా పెద్దగా హైట్గా ఉండేవాడు ఉన్నాడు. అయితే లోపల జరుగుతున్నటువంటి ఆట వీడికి మొత్తం కనపడతారు. ఈ బుడ్డోడికి కొంచెం కనపడతారు, కొంచెం కనపడదు. వీడు ఇంకా బుడ్డోడు ఉన్నాడు చూడండి, ఈ బుడ్డోడు ఆ రెండు చక్రల సందులో నుంచి ఇట్లా చూస్తున్నాడు. బహుశా ఆ బాల్ కొట్టేవాడు కూడా ఈయనకి కనపడకపోవచ్చు, బాల్ వేసేవాడు కూడా కనపడకపోవచ్చు, అప్పుడప్పుడు బాల్ అటు ఇటు పోతున్న విషయం ఏదో ఈయనకి కనపడదు. ఆట అనేది సోర్స్. అయితే ఇక్కడ ఏం చేశారు అని అంటే ఈక్వాలిటీ అంటే ఎట్టుంటది అని అంటే ఈ ముగ్గురికి మూడు కింద బలపీటలు వేశారు, ముగ్గురికి సమానంగా బలపీటలు వేశారు. ఈ సమానంగా బలపీటలు వేసిన ఈ బుడ్డోడు ఈ గోడ దాటి చూడలేకపోతాం. ఇదే సమానమైన బలపీట వేస్తే ఇంకా కొంచెము ఎత్తున పోరడు, కొంచెం చూడగలిగాడు. అసలు ఈడ ఇంకా నిలబడ్డోడికి వీడికి బలపీట కూడా అక్కర్లేదు, కానీ వాణి కూడా బలపీట వేశారు. దీన్ని మనం ఏమంటాం అంటే ఈక్వాలిటీ అంటాం. ప్రతిరోజు అంబేద్కరిస్టులు మాట్లాడేదంతా కూడా ఈ ఈక్వాలిటీ గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే మనం మాట్లాడాల్సింది సోషల్ జస్టిస్ దగ్గర ఈక్వాలిటీ కాదు, ఈక్విటీ గురించి మాట్లాడతాం. ఈక్విటీ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, ఆల్రెడీ బలపీట పెద్దోడికి వేశారు కదా, వాని బలపీట తీసి తొప్పేయాలి. వానికి బలపీట లేకుండానే వాడు దాన్ని మొత్తం చూడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది, కాబట్టి వాని బలపీటను తీసేసేయాలి. ఇప్పుడు వీనికి బలపీట లేదు, వీనికి బలపీట ఉంది. ఈ బుడ్డోడు ఉన్నాడు చూడు, ఇల్లానికి ఆ త్వరలోకి వెళ్ళి చూసిండు, వానికి రెండు బల్లపీటలు వేశారు ఇక్కడ. ఇప్పుడు రెండు బల్లపీటలు వీడికి వేస్తే వీడిప్పుడు అందరూ ఏమయ్యారు చూడండి, వాళ్ళ తలలు మొత్తం ఎక్కడున్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. సమాజంలో ఈక్వాలిటీ లేదు. వీఆర్ లివింగ్ ఇన్ ఏ ఇన్ఈక్వల్ సొసైటీ. వీఆర్ ఆల్ ఇన్ఈక్వల్ బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. వీఆర్ ఇన్ఈక్వల్ బికాస్ ఆఫ్ ఎకానమీ, వీఆర్ ఇన్ఈక్వల్ బికాస్ ఆఫ్ రేస్, వీఆర్ ఇన్ఈక్వల్ బికాస్ ఆఫ్ కాస్ట్, వీఆర్ ఇన్ఈక్వల్ బికాస్ ఆఫ్ జెండర్. బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్ వీఆర్ ఇన్ఈక్వల్. ద సొసైటీ ఈజ్ ఇన్ఈక్వల్, యు మేక్ ఇట్ ఈక్వల్ బై ప్రొవైడింగ్ ద స్టేట్ అఫర్మేటివ్ యాక్షన్. అందుకనే అంబేద్కర్ ఏమన్నాడు అని అంటే, రాజ్యాంగ సభ లోపల మాట్లాడేటప్పుడు ఈ దేశం లోపల ఒక వ్యక్తి చేతుల లోపల సంపద అనేది కేంద్రీకృతం అయిపోతే ఈ దేశం మొత్తం లోపల అవకాశాలను అందుకునేటటువంటి దగ్గర అసమానత క్రియేట్ అవుతుంది అని అన్నాడు. అందుకని ఇక్కడ జస్టిస్ అన్నప్పుడు మనం ఫెయిర్నెస్ అంటాం. ఫెయిర్నెస్ అంటే ఏంటిది అని అంటే అందరికీ సమానమైనటువంటి ఈక్విటీ ఇవ్వటము. క్రియేట్ ద ఈక్విటీ టు ఆల్ ద ఇన్ఈక్వల్ పీపుల్. ఎవడు ఎత్తున్నాడో ఎవడు తక్కువ ఉన్నాడో దాని ప్రకారం నీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించేసి ఎవడికి రాజ్యం ఎక్కువ అవకాశం ఇవ్వాలి, ఎవడికి రాజ్యం తక్కువ అవకాశం ఇవ్వాలి. అందుకనే అంబేద్కర్ ఏమన్నాడు అనంటే, ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకము ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న ఆయనకు ఎక్కువ డబ్బులు పోయేటట్టు ఉండొద్దు. 30 సెంట్ల భూమి ఉండోడికి 100,000 రూపాయలకి 30 ఎకరాల భూమి ఉన్నోనికి 30,000. దట్ ఈస్ సోషల్ జస్టిస్ పాలసీ. అంబేద్కర్ ఏమంటాడు అనంటే, ప్రభుత్వం యొక్క వనరుల పంపిణీ, ప్రభుత్వము ప్రజలకు ఆరోగ్యం చూసుకోవాలి, విద్య చూసుకోవాలి, మంచినీళ్ళు చూసుకోవాలి, ఆహారం చూసుకోవాలి, రాజకీయాలు చూసుకోవాలి, సర్వస్వం చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవడం కొరకు ప్రభుత్వము అఫర్మేటివ్గా ఉంటే, జస్టిస్ పరంగా ఉంటే అట్లా చేయగలుగుతుంది. అందుకనే అంబేద్కర్ ఏమంటాడు అనంటే, సమాజం లోపల అట్టడుగున ఎవడైతే ఉంటాడు
వాడికి ప్రభుత్వం యొక్క చేయుత ఎక్కువగా ఉండాలి. ఎవడైతే ఆల్రెడీ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటాడో, మీకు ఇప్పుడు బొమ్మ చూపెట్టాను, వాడు ఉత్తగా నిలబడితేనే గ్రౌండ్ అంతా కనపడుతున్నప్పుడు నువ్వు వానికి స్టూల్ వేయడంలో ఉపయోగం ఏంటి? ఎవడైతే స్టూల్ వేసినా కూడా చూడలేకపోతా ఉన్నాడో వానికి ఇంకో రెండు మూడు స్టూల్ వేయి, ఇంకొకరికి ఒక్క స్టూల్ వేయి. ఈక్వాలిటీ అనేటటువంటిది ఒక పెద్ద కాన్స్పిరసీ. ప్రభుత్వాలు చాలా సందర్భాల లోపల మాట్లాడతాయి ఈ ఈక్వాలిటీ అనేటటువంటి దాన్ని, రాజ్యాంగం లోపల రూల్ ఆఫ్ లా అని అన్నాం. ఈ రూల్ ఆఫ్ లా అంటే ఏంటిది అని అంటే మిమ్మల్ని అందరినీ నేను సమానంగా చూస్తాను. చూడొద్దు, అదే అన్యాయం. మిమ్మల్ని అందరినీ సమానంగా చూస్తే అన్యాయం. ఎందుకు అనంటే మీరందరూ సమానం కాదు, మీ మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. అసమానంగా ఉన్న వాళ్ళని నేను ఎక్కువ సమానంగా చూడాలి, ఆల్రెడీ ఎక్కువగా ఉండబడినటువంటి వాడిని నేను తక్కువ సమానంగా చూడాలి. దిస్ ఈస్ కాల్డ్ సోషల్ జస్టిస్.